హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ షర్పుట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్సైట్స్ రివ్యూస్ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజ్ అయిన అన్వేషి ఖండితం, స్టారింగ్ టొవినో థామస్, డైరెక్టెడ్ బై డార్విన్ కురియాకోస్. 2 hours 25 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని చూసిన ఫీల్ అయితే వచ్చింది. అండ్ మూవీ అంతా కూడా ఏదో రెగ్యులర్ ఫార్మాట్ లో లాగా కాకుండా కొంచెం ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో దీనివల్ల కూడా ఎక్కడ మనకి బోర్ అయితే ఫీల్ రాదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్ లో నచ్చుతుంది, బట్ సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ అయితే అవుట్ బ్లేడ్ అని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే. ఆ థ్రిల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అదైతే చాలా చాలా బాగుంటుంది. అండ్ స్టోరీ కూడా నేనేది చెప్పలేను, జస్ట్ 2 missing cases ని మన హీరో టొవినో థామస్ ఎస్ఐ గా ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, సో లాస్ట్ ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అని కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం డైరెక్టర్ ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ పోలీస్ గెటప్ లో మన టొవినో థామస్ గారికి చాలా బాగా సూట్ అయింది. అండ్ బీజిఎం ఇస్ డీసెంట్. ఫిబ్రవరిలో మనకి మలయాళం నుంచి అయితే 4 movies వచ్చాయి. 4 movies చాలా బాగున్నాయి. అందులో ఈ మూవీ అయితే నేను మిస్ అయ్యాను థియేటర్ లో చూడడం. మిగతా 3 movies ఏవైతే ఉన్నాయో, బ్రహ్మయుగం కానివ్వండి, ప్రేమలు కానివ్వండి అండ్ మంజుమెల్ బాయ్స్, ఈ 3 చాలా బాగుంటది. అండ్ అఫ్ కోర్స్ ఇది నేను లాస్ట్ చూడడం వర్త్ వాచింగ్ అనే చెప్పాలి. ఇది అన్వేషి ఖండితం. ఈ 4 movies మలయాళం నుంచి ఫిబ్రవరిలో అయితే బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుకున్నాయి. అండ్ ఈ 4 movies కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్, చాలా బాగుంటాయి. ఈ 4 movies ఎప్పుడైనా ఓటీటీలో వస్తే తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. అండ్ కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద సిరీస్ లోకి వెళ్ళిపోతే, ఎందుకో నాకు కొంచెం లైట్ గా లాగ్ అనిపించింది. ఎందుకంటే 2 hours 25 minutes ఉన్నప్పటికీ ఎందుకో మలయాళం మూవీస్ అన్ని కొంచెం ఇట్లానే ఉంటాయి స్లోగా, మేబీ దాని వల్ల అయి ఉండొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండ్ గుడ్. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.